ఈ 100 రోజుల్లో ఆయన పనితీరు కానీ ప్రభుత్వ పరిపాలన కానీ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా నేను ఒక మాట ముందు అడుగుతున్నాను, మీ ఛానల్ ఏ ఛానల్ అండి? తెలుగు టుడే సార్. తెలుగు టుడే, మీ తెలుగు టుడే యొక్క ఛానల్ యాజమాని అందరికీ నా నమస్కారాలు. మా జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం కష్టపడి ఓట్లేసి గెలిపించాం, తండ్రిలాగా పరిపాలన చేస్తాడని మేము ఆశించాం, బాగా ఆలకించండి. అయితే వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఏ ఒక్కరికి ఏ కష్టం లేదు, లేనిపోని పథకాలు కూడా పెట్టినా కానీ ఆయన ధైర్యంగా చేశాడు, ముందుకెళ్ళాడు, సింహంలాగా నడుచుకున్నాడు. ఆయన పోయిన తర్వాత అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోనే ఉన్నాడు, ప్రజల వద్దే ఉన్నాడు. ఉన్నందుకు మేమందరం కూడా విశ్వాసంతో ఆయన్ని నమ్మకంతో మా అందరికీ న్యాయం చేస్తానన్నాడు కాబట్టి మేమందరం ప్రతిరోజు ఏ రోజు కూడా శర్మిలమ్మ కానీ విజయమ్మ కానీ అందరూ కూడా ఉన్నారు. ఉండిన తర్వాత మేమందరం కూడా అదంతా మనసులో ఉంచుకొని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలన్న పట్టుదలతో గెలిపించాం. అయితే గెలిపించిన తర్వాత ఆయన సీఎం అయ్యేటప్పటికే ఒక మాట చెప్పారు, నేను అయిన తర్వాత మళ్ళీ 24నే మీ ముందుకు వస్తాను, 24 సంవత్సరంలో వస్తాను అని అన్నాడు. కానీ ఇప్పుడే ఇన్ని ఇబ్బందులు పెడతాం, మాకెవ్వరికి చాలా బాధగా ఉంది. ఎందుకంటేనండి, ఇప్పుడు ప్రజల వల్ల నువ్వు వచ్చావు ఏంటి, వచ్చినప్పుడు నువ్వు ఎలా చేయాలి, ముందు ప్రజల్ని చూడాలి. అంతేగాని మీకు మీకు ఏదైనా ఉంటే మీరు చూసుకోండి, అది మాకు మేము బాధ్యుల్యం కాదు. మీకు మీకు ఏమంటే మీరు చూసుకోండి. ఇప్పుడు మిమ్మల్ని, మీ ఇంట్లో వాళ్ళని ప్రతి ఒక్కరు అమ్మ నబూజులు తిడుతున్నారు. ఆ తిడుతుంటే పార్టీ వాళ్ళలాగా మేము అవన్నీ గుండెల్లో మింగుకొని అలాగా దాచుకుంటున్నాం. మరి మీరు ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారో మాకు తెలియదు. ఒక ఇసుక వల్ల ఎన్ని కుటుంబాలు ఆగిపోయినాయో, వడ్రంగోళ్ళు కానీ, తాపి మేస్తులు కానీ, మార్బుల్ పని వాళ్ళు కానీ, ఇక ప్రతి ఒక్కరు చాలామంది ఆగిపోయారు. దీనివల్ల మా అందరికీ చాలా ఇబ్బందిగా ఉంది. మీరు చేసిన ప్రమాణాల్లో ఎన్ని ఎలా పెట్టినా ఎలా చేసినా కానీ మాకు మాత్రం ఇసుక వదిలి మీరు మంచి వాళ్ళు అనిపించుకోవాలంటే దయచేసి మీ అందరికీ మీ యొక్క అంటే మీ మంత్రులకు కానీ ఇంకోళ్ళు అందరికి కానీ నేను ఒకటి చెప్తున్నాను, ప్రతి కులం కూడా మీకు సపోర్ట్ చేసింది, మీ ఆదరణ పొందింది. దయచేసి ఇసుక మాత్రం మీరు వదలండి, వదిలి ముందు అది వదిలి తర్వాత మీలో ఏదైనా ఉంటే మీరు చూసుకోండి. కానీ ఎదటి వాళ్ళ పొట్ట కొట్టద్దు, ఎదటి ఉసురు పోసుకోవద్దు. ఇది మాత్రం నేను మరీ మరీ కోరుకొని చెప్తున్నాను. ఎందుకంటే ఎంతమంది ఇప్పుడు ఉన్నవాడు ఉన్నాడండి, లేనివాడు లేడు, సామాన్యుడు ఉన్నాడు, ఒకడు మధ్యతరగతి వాడు ఉన్నాడు, ఇప్పుడు అసలు ఏమీ లేనివాడు ఉన్నాడు, ఇంటద్ది కట్టుకోలేని పరిస్థితి వచ్చింది. ఇంట్లో పోనీ ఇంటద్ది కట్టుకోలేని చెప్పుకుంటాడు, పోనీ ఇంట్లో చెప్పుకుంటాడు, ఎంతవరకు సబబది అది కరెక్ట్ కాదు. మీకు ఏదైనా ఉంటే మీరు చూసుకొని దయచేసి మాకు మాత్రం ఇసుక వదిలి మా ప్రజలందరికీ అంటే మీకు ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా మీరు న్యాయం చేసినా చేయపోయినా తర్వాత విషయం అది, ఇసుక మాత్రం మీరు వదలండి, వదిలి మీరు మంచులు అనిపించుకోండి. మీకు అందరి శాపాలు మీకు అవసరంలా వద్దని మీకు మరీ మరీ చెప్తున్నా. ఎందుకంటే ఇంతమంది ఉసురు మీరు పోసుకొని అది కరెక్ట్ కాదు. రేపొద్దున వస్తానన్నారు, ఎప్పుడు వచ్చేది కాదు, ఇప్పుడు మీరు చేయండి. 6 నెలలు మీరు అడిగారు, 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకున్నారని చెప్పారు. ఈ 6 నెలల వరకు మేము ఓరు పడతామని మాకు కూడా ఉంది, పడతాము. కానీ ఈ లోపల కూడా మీరు చేస్తారా? ఇప్పుడు ఈ మీడియా మీరు తీసుకెళ్లి చూపిస్తే నా మాటకు సంజయ్స్ ఆయన ఇవ్వాలి, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి. 6 నెలల వరకు ఆగండి, 6 నెలల తర్వాత నేను మంచి ముఖ్యమంత్రి అనిపించుకున్నానని చెప్పాడు. ఈ మూరులలో మీరు చేస్తున్నారు, అన్ని మంచి చేశారు, ఎక్కడెక్కడో చేశారు, రైతులు చేశారు, కానీ నిరుపేదకి డైలీ వర్క్కి వెళ్తేనే కానీ పని చేసుకుంటే కానీ ఇంట్లోకి కూరగాయలు కానీ బత్తం కానీ ఏదైనా వెళ్ళదు, ఒక పాల బయటకు కానీ దేనికైనా వెళ్ళదు. దయచేసి ఇది ఒక్కటి గమనించండి. ఇప్పుడు చాలామంది మీకు చెప్తున్నారంట, మీరు వినట్లేదంట అని కూడా నేను ఆలకిచ్చాను చాలామంది పెద్దలతో. ఎప్పుడు నేను మీడియాకి రాలేదు, నా వయసు 49 సంవత్సరాలు. ఇప్పుడు నేను గట్టిగా ఇదే మీడియాకి రావటం, దయచేసి ఫస్ట్ మాట నేను చెప్తున్నాను వినండి సార్. దయచేసి మీరు ఈ యొక్క ఆలోచన మాత్రం మీ మనసులో పెట్టుకొని ఇసుక వల్ల మాత్రం చాలామంది ఎంతమంది ఏడుస్తున్నారో, కన్నీరు కారుస్తున్నారో, ఎంత బాధపడుతున్నారో అది మీరు ఒక్కసారి మీ మైండ్లో ఉంచుకొని ఈ యొక్క ఇసుకని అప్పుడో మాఫియా జరిగింది వాళ్ళు చేశారు, అది తర్వాత వస్తుంది కానీ ముందు వదిలేయండి, తర్వాత మీరు చూసుకోండి. ఇప్పుడు సెప్టెంబర్ 5 నుంచి కొత్త ఇసుక పాలసీని పెట్టి ఆన్లైన్ ద్వారా ఇసుక అవినీతి లేకుండా అందిస్తూ ఉన్నారు. మరి 5వ తారీఖు దాటేసి దాదాపు 1 వారం రోజులు పైన అయిపోయింది కదా, మరి ఇసుక వస్తుందా సార్? ఇప్పుడు ఇసుక రావట్లేదండి, వస్తుంది కానండి, అది మరి బ్లాక్లో వస్తుంది, ఏమొస్తుందో, 7,000 అంటున్నారు, 8,000 అంటున్నారు, వాళ్ళ ఇష్ట రాజ్యం అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు ఇసుక అండి 1500కి, 1300కి, 1000 రూపాయలకి వచ్చిన రోజులు ఉన్నాయి, అది చంద్రబాబు నాయుడు పరిపాలనలో. కానీ ఇప్పుడు మరీ దారుణంగా అయిపోయిందండి, నేను అభిమానిగా నేను చెప్తున్నాను, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్నగారి కొడుకువని నేను ఇప్పటి వరకు కూడా అంతమంది తిట్టారు, ఇక్కడే సెంట్రల్లో తిట్టారు. కానీ జగన్ సార్ నీ ఒక మాట చెప్తున్నాను,
తండ్రిలాగా నువ్వు నడుచుకునే లెక్క అయితే తండ్రి ఎన్ని బాధలు పడ్డా కానీ ప్రజల్ని ఏ ఒక్క ఇబ్బంది పెట్టల, ఏ ఒక్క అసలు ఎటువంటి పరిపాలన అంటే రామరాజ్యం ఎలాగుందో అలా చూపించాడు ఆ తండ్రి. ఉన్న 2-5 సంవత్సరాలు ఒకసారి మళ్ళీ గెలిచాడు, మళ్ళీ గెలిచిన టైంలో మాకు కనుమరుగైపోయాడు ఆ మహానుభావుడు. ఈ రోజుకి కూడా ఆ మహానుభావుడు ఈ భూమి ఉన్నంతకాలం గుర్తుండిపోతాడు ప్రతి ఒక్క ప్రజలకి. అలాంటి మహానుభావుడు పరిపాలన నువ్వు ఆయన కొడుకుగా నువ్వు చేస్తావని నమ్మకంతో మేము ఓటేస్తాం, దయచేసి అది చేస్తావని ఇప్పటికీ ఆశిస్తున్నాం. దయచేసి అన్నా క్యాంటీన్లు అనేవి మూతపండి కదండి, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు అన్నా క్యాంటీన్ల వల్ల అవినీతి జరిగింది అన్నా క్యాంటీన్లో, అదే కాకుండా అన్నా క్యాంటీన్ల వల్ల సోమరిపోతులు అవుతున్నారని కొంతమంది మాట్లాడుతున్నారు, మీరేమంటారండి? ఆగండి సార్, ఇప్పుడు అన్నా క్యాంటీన్ అనేది ఇప్పుడు ఇదివరకు ఇక్కడ లేదండి, ఫస్ట్ తమిళనాడులో జయలలిత గారు పెట్టారు. అయితే ఈ అన్నా క్యాంటీన్ అనేది కూడా నా దృష్టిలో మాత్రం కరెక్ట్ కాదు, 5 రూపాయల భోజనం కరెక్ట్ కాదు. అది ఎవరికంటే వర్తిస్తుంది ఇప్పుడు ఏదో, అంటే ఇప్పుడు వీళ్ళందరూ నన్ను ఏమన్నా పర్లేదు, ఇప్పుడు మనందరికీ లేని వాడికి కరెక్టే అన్నా క్యాంటీన్, కానీ అది దానివల్ల ఉపయోగం కూడా ఏమి ఉండదు సార్. ఒకవేళ ఉంటుందంటే మాత్రం అది పెట్టండి మళ్ళీ. ఇప్పుడు చాలామంది అవిటి వాళ్ళు కానీ, అంగవైకల్యం ఉన్న వాళ్ళు కానీ, తల్లిదండ్రులు వదిలేసిన వాళ్ళు కానీ, లేదా పిల్లలు చూడని వాళ్ళు కానీ, పని చేసుకోవాలని స్థితిలో వాళ్ళు 5 రూపాయలు ఇచ్చి తింటున్నారు సార్. దానివల్ల ఏముంది, గవర్నమెంట్కి పుణ్యం వస్తుంది కదా, పెట్టచ్చు కదా అంటున్నారు, మీరేమంటారు? సరే, ఆ దృష్టితో వెళ్తే మాత్రం అలా పెట్టమని చెప్పండి, ఆ దృష్టితో వెళ్తే మాత్రం అలా పెట్టమని చెప్పండి. నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఇంకా ఎవరేం ఫీల్ అవ్వద్దు ఇప్పుడు, ఎందుకంటే అందరికీ కూడా కొన్ని పథకాలు పెట్టాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఒక సొరంగంలోంచి తీసుకెళ్ళి ఇక్కడ ఒకటి పెట్టారు, ఆయన ఉన్న హేమలోనే, అలాంటి వాళ్ళకి అక్కడ ఆధారం ఉంది. కానీ ప్రత్యేకించి అన్నా క్యాంటీన్ అనేది కొంతవరకు బాగానే ఉంది, కానీ దానివల్ల కూడా సోమరిపోతులు అవుతారని చెప్పి చాలామంది ఆలోచన కూడా ఉంది. ఇంట్లో ఆడవాళ్ళు కూడా అన్నారు, నాతో కూడా అన్నారు, అది నిజం. ఏమండి మా ఆయన పనికి వెళ్ళాడండి, పని లేదంటున్నాడండి, తినేసి వస్తున్నాడండి, నాకేం లేదండి అన్న రోజులు కూడా ఉన్నాయి. పని కల్పించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉందంటారు లేదండి? కంపల్సరీగా ఉందండి, ఎందుకంటే గవర్నమెంటు గుర్తిస్తేనే, పనికి ఇస్తేనే మేము చేసుకునేంత దౌర్భాగ్య పరిస్థితి ఇప్పుడే వచ్చిందండి. అలాంటి పరిపాలన మీకు జగన్మోహన్ రెడ్డి గారు చేయకూడదని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజల ఆశీస్సులు ఉంటాయి, వాళ్ళ నాన్నగారు ఆశీస్సులు ఉంటాయి, వాళ్ళ నాన్నగారిని ముందు తలుచుకోమనండి, ఆ తండ్రిని తలుచుకోమనండి, తండ్రి నువ్వు ఎలా చేసావు అలా నేను చేయాలనుకుంటున్నాను, అలాగే నీకులాగే పేరు తెచ్చుకుంటానని చెప్పేసి మొన్న ప్రమాణ స్వీకారం చేసి వచ్చాడు, ఇక్కడ తీసేసిన విగ్రహం కూడా పెట్టాడు. అది పగలు సాధించుకోవటం మాకు కాదు, కావాల్సింది పరిపాలన బాగోవాలి, ప్రజలకి అన్నం పెట్టాలి, ప్రజలకు న్యాయం చేయాలి, అది నా కోరిక అండి.